జగన్ తిరుమల వెళ్తున్నారు. అన్ని మతాలకు వాళ్ళ విధి విధానం నేను పాటిస్తున్నాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానం నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. కొన్ని వాళ్ళ వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలని అంద కూర్చోవాలంటే వాళ్ళ పైన కూర్చోవాలంటే మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటే అవన్నీ మనం గౌరవిస్తూ పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు ఎనిమిది ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది అందుకని నేను ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అందరినీ అడగాల్సి మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా? కలిపి జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. గ్రూప్ మీడియా మిత్రులందరూ కూడా కలిసి మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం జరగలేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు. నిన్న మొన్న కూడా వీడియో వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా మనం ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఇయో గారికి మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి, ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. నేను పాదయాత్రలో కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం. చాలా చాలా బాగుంది. ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినవి మీ అందరూ తెలుసు. ఇందుకే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా చేసి మాదిరికుండే యూనివర్సిటీలు ఎంక్వైరీ చేసే రిపోర్ట్లు నాకు ఇప్పుడున్నాయి. తొందరలోనే అన్ని మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎవరిన తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. రెడ్ బుక్ లో ఏం రాసిన ఏం చెప్పాను, పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా విషయం చెప్పి అని ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ని టీచర్ పైన మైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చెప్పింది. చూడండి ఎలాంటి పరిస్థితి లేదు బాధ. అన్నగారు 2-3 సార్లు చెప్పుండే ఈరోజు అందుకని మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి కలిసి చాలా క్లారిటీగా పార్టీ మొత్తం మేము కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్న టీం అవ్వచ్చు సరిదిద్దుకున్నాను. అంతేగాని మీరు చూస్తే చాలా ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ. మీ ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్, అన్ని వివరాలు కొనుక్కోండి. రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలని మన ప్రభుత్వం లక్ష్యం.